ప్రసిద్ధలో యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ వందనాలు ప్రియ దేవుని బిడలారా ఈరోజు వాక్య ధ్యానాన్ని మనము ధ్యానించుకుందాం యేసు క్రిస్తు ప్రభు మరణం పొందిన తర్వాత సమాధి చేయబడి మూడో దినమున తిరిగి లేచాడు లేచిన తర్వాత నేను సజ్జుడనయ్యాను అని నిరూపించుటకై కొంతమంది స్త్రీలకును శిష్యులకును కనబడుతూ నేను సజ్జుడని రుజువు చేసుకుంటూ ఉన్న దినాలలో యేసుక్రీస్తు ప్రభు ఏసు తన శిష్యుడు అయిన తోమతో ఒక మాట అంటాడు ఏమంటాడంటే చుడుమున గాయాలనేసి తన వేలు తీసుకొని తన గాయాలు చూపిస్తూ ఒక మాట అంటాడు ఏమంటాడంటే తోమ అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండుము అంటాడు అవిశ్వాసివి కాక విశ్వాసి అయ్యుండుము అంటాడు చూడండి ఈరోజు నేను ఈ అనుదిన సవాసం చెప్పను ఉద్దేశించింది ఏంటంటే అవిశ్వాసము గాక మన జీవితంలోకి ప్రవేశిస్తే ఏం కార్యాలు జరుగుతాయో క్లుప్తంగా మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి ఎందుకంటే అవిశ్వాసం వ్యక్తపరిచే వ్యక్తి ఓడిపోయాను అని చెప్తున్నాడు అవిశ్వాసం ఏం చేస్తుంది అంటే మొదటగా నీలో ఉన్న అవిశ్వాసము దేవుని మాటకు లోబడనివ్వదు రెండవది అవిశ్వాసం ఏం చేస్తుంది అంటే దేవుని యొక్క మహిమను చూడకుండా ఆపివేస్తుంది మూడవది అవిశ్వాసం ఏం చేస్తుందంటే నిన్ను ప్రార్థన చేయనివ్వదు ఒకటి దేవునికి లోబడనివ్వదు దేవుని మాట వినివ్వదు లోబడనివ్వదు రెండవది దేవుని నుండి కార్యాలు చూడనివ్వదు మూడవది ప్రార్థన చేయనివ్వదు ఈ అవిశ్వాసికున్న లక్షణాలు ఈ మూడు ఉంటాయి అందుకోసమే దేవాది దేవుడైన ప్రభు అని ఏసుప్రభు తోమతో ఆ మాట అంటాడు అవిశ్వాసివి కాక విశ్వాసిగా బ్రతుకోం విశ్వాసిగా బ్రతికితే మనకేంటి లాభం అంటే విశ్వాసి దేవుని మాటకు లోబడతాడు విశ్వాసి దేవుని యొక్క అద్భుతములు కనులతో చూస్తాడు విశ్వాసి దేవునితో సవాసమని పిలువబడి ప్రార్థనలో గడుపుతాడు విశ్వాసకైతేనేమో ఈ అనుభవాలుంటాయి అవిశ్వాసికైతేనేమో ఆ అనుభవాలు ఉంటాయి ఈరోజు నేను అంటాను ప్రియ సహోదరి సహోదరులరా ఒకవేళ నీ జీవితంలో నీ కుటుంబంలో అవిశ్వాసం చోటు చేసుకున్నదా దేవునితో గడపడానికి నువ్వు ఇష్టపడవు అవిశ్వాసం చోటు చేసుకున్నదా దేవుని కార్యాలు నీ కుటుంబంలో నీ జీవితంలో చూడలేవు అవిశ్వాసం చోటు చేసుకుందా దేవుని సన్నిధి కానీ దేవుని మనకి ఎన్నడూ నువ్వు లోబడవు కాబట్టి అవిశ్వాసాన్ని తీసివేసి విశ్వాసిగా బ్రతుకు చూడండి జకరియా దేవుని మందిరంలో ధూపం వేస్తూ ఉన్నప్పుడు అనే దేవదూత ప్రత్యక్షమై గాబ్రే దావదతో ప్రత్యక్షమై జకరియతో చెప్తుంది ఒక మాట జకరియా భయపడకము ఈ భార్యని ఎలిసబే ఎలిజబెతు గుడ్రాలు కదా కుమార్ని కంటది అతనికి యహోన్ అని పేరు పెడతారు అని చెప్తుంది చెప్పగానే వెంటనే ఈ జకరియా ఆ మాట విని ఇది ఎలా సాధ్యమండి మీ ముసలోలము కదా అనే వెంటనే ఆ మాట అనేస్తాడు మాకు ఆ యోగ్య ఆ శక్తి ఆ బలం లేదు కదా అనే ఆలోచనతో అంటాడు వెంటనే గాబ్రేల్ దాజు తంటది నువ్వు దేవుని మాట నమ్మనందున దేవుని మాట నమ్మనందున నువ్వు మోగవాడివి అయిపోతావు నువ్వు మాట్లాడవు కానీ దేవుని మాట సకలం నెరవేర్చబడుతుంది కాబట్టి నీకు కుమారుడు పుట్టి యహోను అని పేరు పెట్టేంతవరకు కూడా నువ్వు మాట్లాడకుండా మౌనివైపోతావు అని చెప్పేస్తుంది వెంటనే ఆ మాటకి అప్రధానిగా మాట్లాడేవాడు మూగవాడు అయిపోయాడు ఎందుకంటే అవిశ్వాసాన్ని వ్యక్తపరిచాడు అక్కడ విశ్వాసాన్ని కాదు అవిశ్వాసాన్ని వ్యక్తపరిచాడు అదేంటిది వాస్తవానికి అతను ముసల్లోడు అప్పుడు అతనికి ఆ శక్తి లేదు కానీ అతను ఒక యాజకుడు ఒక సేవకుడు అయి ఉండి అబ్రహాము చరిత్ర తెలిసిన వాడై ఉండి కూడా దేవుని శక్తిని నమ్మలేకపోయాడు అబ్రహాం కూడా వంద సంవత్సరాలు కదండి అబ్రహాం కూడా దేవుడు వంద సంవత్సరాల వయసులో తొంభై తొమ్మిది సంవత్సరాలు ఈ సారక ఉన్నప్పుడు ఇశాఖను ఇచ్చాడు కదా ఆ చరిత్ర తెలిసి కూడా ఆ ఉపదేశాన్ని తెలిసి కూడా ఒక యాజకుడు దేవుని శక్తిని నమ్మలేకపోయాడు అంటే మౌనమైపోయాడు ఆ రోజు నుంచి దేవుని కార్యాలు చూసే పరిస్థితి లేదు దేవునితో మాట్లాడే పరిస్థితి లేదు వింటున్నారా దేవునితో సరే సాహసము కూడా లేదు ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు నేను అంటాను అవిశ్వాసము నీ కుటుంబంలో నీ జీవితంలో ఉన్నది అంటే దేవునితో నువ్వు సమయానికి గడపలేవు దేవుని మాటకు లోబడలేవు ఒక ఉపదేశానికి లోబడి బ్రతకలేవు ఈరోజు ఒకవేళ నీలో అలాంటి అవిశ్వాసం ఉంటే తీసివేసి విశ్వాసివై దేవుని మహిమలు చూస్తూ విశ్వాసివై దేవునికి లోబడుతూ విశ్వాసివై ప్రార్థన చేయచ్చు బ్రతుకు దేవుడు తప్పకుండా నీకు ఒక నీతి కిరీటము వాడబరని కిరీటముతో నీకు ఒక బహుమానిచ్చిన ఆశీర్వదించి కాపాడుతాడా మహాకృప కనుకరము కలిగిన దేవ యేసురాజా నీకు స్తోత్రాలు తండ్రి ఇదిగో ప్రభా ఎంతమంది బిడ్డలు ప్రభా ఈ మాటలు విన్నారో తండ్రి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అవిశ్వాసంతో ఎవరైనా ఈ ఈరోజు అవిశ్వాసాన్ని తీసివేసి ఆయా విశ్వాసాన్ని వాళ్ళు స్థాపించండి ఆయా అవిశ్వాసం నీతో సవాసం చేయనివ్వదయ్యా అవిశ్వాసం నీకు లోబడినివ్వదు ప్రభా అవిశ్వాసము ప్రభా తండ్రి అయ్యా నీ మహిమలు చూడనివ్వదయ్యా అటువంటి అవిశ్వాసాన్ని తీసివేసి ప్రతి బిడ్డని విశ్వాసంలో అభివృద్ధిపరుస్తూ విశ్వాసంలో స్థిరపరుస్తూ కాపాడమని మన మనదు నచ్చిన ఏసునామల్లో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె